హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో రేగిపళ్ళతో వడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం చక్కగా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా రేగిపళ్ళని ఒక బేసన్తో నీళ్లు తీసుకుని అందులో వేసుకుని ఒక 3 సార్లు చక్కగా వాష్ చేసుకోవాలండి. ఇసుక మట్టి ఇవేమీ లేకుండా, అలాగే వళ్ళిపోయిన పాడైపోయిన పుచ్చులు ఇవేమీ లేకుండా చూసుకోవాలి. కొన్ని వగ్గరగా ఉండేవి కూడా ఉంటాయి కదా, అవి కూడా సెపరేట్ చేసేసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక్కొక్కటి చూసుకోవాలండి. ఒక్కటి బాగానే ఉంటుంది కానీ లోపల పుచ్చు ఉంటుందండి, పురుగులు కానీ పుచ్చు కానీ ఉంటాయి. అవేమీ లేకుండా చక్కగా చూసుకుని అన్నిటినీ సెపరేట్ చేసుకోవాలి. బాగున్న వాటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న వాటితో వీటన్నిటితో మనం ఇప్పుడు వడియాలు ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను పచ్చిమిర్చికి బదులుగా పండుమిర్చి తీసుకుంటున్నాను. పండుమిర్చి వడియాల్లో చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకోసం నేను పండుమిర్చిని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 6 తీసుకున్నానండి పండుమిర్చి. కారం బట్టి చూసుకుని తీసుకోవాలి. నాకు సరిపోలేదు, మళ్ళీ ఇంకొక 2 కూడా యాడ్ చేశానండి. అంటే 8 వరకు నాకు ఈ పండుమిర్చులు అనేవి పడినాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి. అలాగే ఒక 3 స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఆ రేగిపళ్ళు, ఒలుచుకున్న ఆ రేగిపళ్ళుకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పడిందండి, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ అనేది తగ్గించే సాల్టే కాదండి, అన్ని ఇంగ్రీడియంట్స్ తగ్గించే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు సరిపోకపోతే టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకున్నాను అన్నమాట. సాల్ట్ ముందుగా ఎక్కువైపోతే మనం ఏం చేయలేం కదండి, అందుకనే తగ్గించే తీసుకుని టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వీటిని అన్నిటినీ ఒక్కసారి మిక్సీ జార్ పట్టేసుకుని కోర్స్గా బరకగా పట్టేసుకుని తర్వాత మొత్తం అన్నీ ఒకేసారి వేసేయకుండా ముందు పండుమిర్చిని, జీలకర్రని, అలాగే ఉప్పుని, చింతపండుని వీటిని పేస్ట్ కింద చేసేసి ఆ తర్వాత రేగిపళ్ళని, ఒలుచుకున్న రేగిపళ్ళని యాడ్ చేసుకుని చిన్న కప్పుతో ఒక 3 స్పూన్స్ వరకు బెల్లం అనేది యాడ్ చేశాను. సరిపోలేదండి, మళ్ళీ ఇంకో కప్పు యాడ్ చేశాను నేను టేస్ట్ చూసుకుని. దాన్ని బట్టి సాల్ట్ అన్నీ కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నానన్నమాట. ఆ తర్వాత ఒక ట్రేలోకి ప్లాస్టిక్ షీట్ అనేది తీసుకున్నాను, ట్రాన్స్పరెంట్ది, బుక్స్కి వేసుకునే కవర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉన్నా అది కూడా తీసుకోవచ్చండి. ఈ ప్లాస్టిక్ కవర్ వల్ల ఏంటంటే మనకి తొందరగా వచ్చేస్తుంది, క్లాత్ మీద కన్నా కూడా కవర్ అయితే మనకి ఉడియాలు అనేవి చాలా సింపుల్గా ఉడి వచ్చేస్తాయి అన్నమాట. మీ దగ్గర క్లాత్ కూడా, క్లాత్ అడుగును వేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. అలాగే నేను మిక్సీ జార్లో వేసుకున్నటువంటి ఈ ఒడియాల పేస్ట్ అంతా కూడా, రేగి ఒడియాల పేస్ట్ అంతా కూడా చక్కగా ఒడియన్ షేప్లో పెట్టేసుకుని ఏ సైజ్ కావాలనేది చూసుకుని పెట్టుకోండి. మీకు ఏ సైజ్ కావాలో, చిన్న సైజా లేకపోతే మీడియమా పెద్దదా అనేది చూసుకుని పెట్టుకుని 2 నుంచి 3 రోజులు బాగా ఎండనివ్వాలండి. అంతే, ఎంతో టేస్టీగా చేసుకునే రేగి ఒడియాలు రెడీ.